నమస్తే అండి. మాది చిలకలూరుపేట పక్కన నాదెండ్ల పల్నాడు జిల్లా. నా పేరు దేవభక్తిని శేఖరు. మేము కేటగిరీ ఎద్దులు గుడివాడ పందెంలో పాల్గొనడానికి తీసుకొచ్చాము. మా గతంలో 4-3 పందాలు తోలిని 2-3 ప్లేసుల్లో ఉంటున్నాయి. 6 పళ్ళలో తీసాము ఒక ఎద్దుని. 6 పందాలు తీస్తే 6 పందాలు 3-4 ప్లేసుల్లోనే మావి ఉన్నాయి. గత సంవత్సరం మధ్యలో లాస్ట్ ఇయర్ బ్రేక్ ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా న్యూ కేటగిరీలో దించాము. ధర్మవరంలో వచ్చేసి 3 ప్లేసు. నిన్న కుప్రావూర్లో న్యూ కేటగిరీలో 4 ప్లేసు. ఇప్పుడు మొన్న దర్శిపోతే 2 పందాల్లో ప్లేస్ ఏమి లేదు. ఇప్పుడు ఈరోజు గుడివాడ రావడం జరిగింది. ఫస్ట్ నుంచి రైతు కుటుంబం పోయానండి. మాది మాకు ఎద్దుల మీద 2 మోజుతోటి మేపుకుంటా వ్యవసాయం చేసుకుంటా జరుగుతుంది. మేము దగ్గర 10-12 సంవత్సరాల నుంచి మామూలుగా ఇంటికాడ వ్యవసాయ పరంగా మేపుకుంటా పూటీ పందాలు కానీ ఇట్లా చిన్న చిన్నగా మేపుకుంటా ఎదుగుతా వచ్చామండి. మేము 2009 పాల్గొన్నామండి. చీమకుర్తి కుర్చేటి దగ్గర కుప్పపాడు దగ్గర పాల్గొన్నాం. పందెం అంటే అప్పుడు అంత ఇదిగా లేవండి ఎద్దులు కూడా. కాకపోతే ఏంటంటే అప్పటికప్పుడు వేరే వాళ్ళు తోలుతున్నారని చెప్పేసి ఏదో బ్రహ్మగా కొనుక్కొచ్చుకొని పాల పళ్ళ దూడని ఆ పందెంలో పెట్టాము. ఆ పందెంలో మాకేం ప్రైజ్ రాలేదు. మా ఊర్లోనే రాముడి వారి గుడి సందర్భంగా పెడితే మా ఎదురు 3 ప్రైజ్ కొట్టడం జరిగింది. ఇంకా అదే అలవాటు చొప్పున కంటిన్యూషన్గా వ్యవసాయం చేసుకుంటా ఇట్లా. మేము 2020 యాపల మాధారం ఫస్ట్ కొట్టామండి 4 పళ్ళల్లో. మామూలుగా ఇక అసలు స్టార్ట్ అయిన కాడ నుంచి 2020 కరోనా టైంలో ఎద్దుని బయటికి తీసామండి. తీసిన కాడ నుంచి టచ్ పళ్ళలో 1-2 పందాలు ఆడిన తర్వాత లాక్డౌన్ పడింది. లాక్డౌన్ తీసి మిర్చి అడ్డు పందెం పెట్టిన తర్వాత గుంటూరులో మాది 7 ప్లేస్ అండి. ఇక ఆ తర్వాత స్టార్ట్ అయిన కాడ నుంచి 3-4 ప్లేసుల్లో బోరుకు ఆ సంవత్సరం బోరు కంటిన్యూ చేయడం జరిగింది. అది 4 పళ్ళల్లోనే జత పళ్ళలోంచి 4 పళ్ళలోకి ఆ సంవత్సరం మొత్తం కంటిన్యూస్గా 23 పందాలు ఆడాం. సన్నకారు వాళ్ళు టచ్ పళ్ళలో జత పళ్ళలో ఆడుకోగలుగుతారు. పెద్దవాళ్ళలాగా పెద్ద పెద్ద సైజులు ఆడాలంటే చిన్నకారు చిన్నకారు వాళ్ళకి ఓపిక ఉండదు కదండి. లోడ్ అంటే మనం పందెం పెట్టే కాడ మనం లోడ్ తగ్గించమని పెంచమని మనం చెప్పలేం కదండి. ఏంటంటే అండి మనం పళ్ళలో ఆడుకునేవాళ్ళం. పై స్థాయి మంద కాదు. మనం ఏంటంటే పెట్టినకాడికి పోయి ఏదో పందెం తోలుకొని వచ్చామే కానీ వాళ్ళ సజెషన్లు ఇచ్చే అంతటోళ్ళం మనం కాదు. మేమైతే వ్యవసాయం చేసుకుంటానే పందాలకి ఒక 2-4 నెలల ముందుగా 5 నెలల ముందుగా మేపుకొని ఏదో అట తీసుకొని మేము లైన్ చేసుకుంటా ఉంటాం. మార్పులు చేర్పులు అంటే ఏముందంటే అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఆ రోజుల్లో మనం అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఇప్పుడైతే కింటా 9,000 పెట్టి ఉలవలు పెట్టి మేపి పై దానాలు కానీ ఏమైనా కానీ నెలకి 80,000 దాకా ఖర్చు అవుతుంది. అదే ఒక జతకి ఇచ్చేసి ఆ ఖర్చులన్నీ భరాయించాలంటే అంతంత మాత్రంగా జనం వల్ల సనకారు వాళ్ళ కాదు. ఎద్దులకు మెడిసిన్ పరంగా కానీ దానాల్లో కొద్దిగా ఏదైనా సబ్సిడీ అలాంటి రాయితీలు కనుక ఏదైనా ఇవ్వగలిగితే సన్నకారు చిన్నకారు కూడా ఉత్సాహంగా మేపే అవకాశాలు ఉంటాయి. ఏదైనా కానీ మనకి ఒకసారి అంటే ఎప్పుడో రేట్ వచ్చినప్పుడు దానికి కుదిరినప్పుడు ఛాన్స్ చూసుకొని అమ్ముకోవాలి. కానీ ఇంకా ఎంతో వస్తుంది ఎంతో వచ్చిద్దని అని చెప్పేసి ఆశపడితే అది చెప్పలేని పరిస్థితి. ప్రజెంట్ అయితే నేను అంత దాకా ఏం పోలేదండి. మంచి మంచి రేట్లకి అడిగారు కానీ నేను అప్పుడు అమ్ముకోలేకపోయాను. నేను కొద్దిగా అదే ఇంకా ఏదన్నా వచ్చిద్దని అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి నేను దెబ్బతిన్నా. కంపెనీల వాళ్ళు ఎక్కువ అంటే వాళ్ళు మేపే ఫుడ్ గిడ్డు మనం చిన్నవారి రైతు వారిగా మేపలేమండి. తట్టుకోలేరుగా. మేము వారానికి 2 బేటాలు వేస్తామండి. ఒకరోజు టైర్ కడతాము. అది ఇతరులు లాగేది ఏముందండి ఇప్పుడు వరుస పందాలు జరుగుతున్నాయి. ప్రజెంటు ఉంది 10 పందాలు ఉన్నాయి. ఒక 5-6 పందాలు ఉన్నాయి ఇప్పుడు ఈ నెలలో. ఇక ఈ 5-6 నెలలు ఏ పందాలు అయిపోతే మళ్ళీ ఎలక్షన్ కూడా పడితే పందాలు లేవని చెప్పేసి ఎవరికోళ్ళు ఆడావుడి పడి పందాలు పెట్టుకోవడమే కానీ వరుస పందాలు అడితే ఎద్దులు దెబ్బతింటాయండి. కనీసం 3-4 రోజులన గ్యాప్ ఉండాలి. ఎద్దు ట్రావెలింగ్ 1-2 రోజులు ట్రావెలింగ్ పోయినా 1-2 రోజులు ఫ్రీగా రెస్ట్ తీసుకోవాలి. నాకు ధర్మవరం ఉంది, మన కుప్రా ఊరు ఉంది. అంతకుముందు పాతప్పుడు యాపల మాధారం ఒకటి, దొండపాడు ఒకటి, ఆకులు గణపారం ఒకటి కాంపిటీషన్లోనే కొట్టామండి 2020. మళ్ళీ 2022 కూడా నేను సత్రశాల కానీ మేళ చెరువు కానీ నేను ఊహించిన పందాలే చేశాను 6 పళ్ళలు. అంటే వరుసగా తీస్తే 30-40 పందాలు ఉంటాయండి. దాన్ని బట్టి మనం కుదిరి కుదరక పొయ్యి పోకైతే 25 పందాలు నమ్మకంగా ఆడుకోవచ్చు. 25-30 పందాలు ఏదైనా కానీ ఎడుగు చూసిన 100 కిలోమీటర్లు అయితే బాగానే ఉంటుందండి. ఒక రోజు గ్యాప్లో మళ్ళీ కట్టుకోవచ్చు. ఏదన్నా ఇంకా ఎక్కువ జర్నీలో 150-300 కిలోమీటర్లు అంటే 2 రోజులు మినిమం ఎద్దుకి గ్యాప్ ఉండాలి. 2-3 రోజులు గ్యాప్ ఉండాలి. నీళ్ళపరంగా అంటే ఏదైనా కానీ కథ తెలిసిన అయితే కథ మంచి ఉప్పు నీళ్ళు కాకుండా కథ మనకి ఏదైనా కానీ మురుకులు లేకుండా కథ మంచి నీళ్ళు అయితే అవసరమైతే ఈ కాకపోతే ఏమైనా మినరల్ వాటర్ తెచ్చుకొని చేసుకోవడం అలాంటి ఏదైనా. టార్గెట్ పందెం అంటే ఏముందండి, అన్నీ మంచి పందాలే కదా. ఈ కోర్టు అని కాదు, నేను దర్శి కొడదాం అనుకున్నాం కానీ అది మిస్ అయింది. అది దర్శి కోర్టులో 2 బాగానే ఉండేయండి. మర్యాదలు కానీ ఏదైనా కానీ ఏర్పాట్లు బాగున్నాయి. అంటే కొద్ది కోర్టులు లోడ్ అయినాయి, కోర్టులు బాగానే ఉన్నాయి. ఇప్పుడు మాకు ఇంతకుముందు పెట్టేటప్పుడు చెల్లూరుపేట కోర్టు బాగుంటుంది, నర్సాపేట కోర్టు బాగుంటుంది,
పెద్ద కోట్లలోకి వచ్చేటప్పటికి. ఇప్పుడు ఒక గెద్దు లోడ్ మోసేది ఉంటుంది, లోడ్ తగ్గించుకొని మోసేది, ఒక దానికి ఏమో లైట్ కోట్ అయితే స్పీడ్ నడుతుంది, ఒకటి లోడ్ అయితే బాగా తక్కువ నడుతుంది. దేని దానికే ఉంటాయండి, ఏ ఎద్దుని బట్టి ఆ ఎద్దుకి. ఒక ఎద్దు అన్ని రకాలుగా ఉండదు కదా, బిట్లు వేసుకోవడం నయమండి. 100 వేసుకోవచ్చు, 150 వేసుకోవచ్చు కోట్లు లోడ్ని బట్టి. లోడ్ కోట్ అయితే 100 వేసుకుంటాం, ఇంకొద్ది ఇట్లా లైట్గా ఉంటేనే 150 వేసుకుంటాం. అట్లా మేము కోట్లో పోయిన తర్వాత మా కుర్రోళ్ళు అందరం అనుకొని కోర్టు లోడ్గా ఉందనుకుంటే కనుక 100 వేసుకుంటాం, ఖర్చు పర్లేదు, రాయి జరిగిద్ది అనుకున్న కోట్లు 150 నడుపుకుంటాం. ఇప్పుడు ఇందాక ఉందండి డ్రా తీసాము, డ్రా తీసినప్పుడు ఈ పాటికి అసలు మామూలుగా 2:30కి కట్టడం మొదలుపెట్టారన్నారు. ఈ టైం డ్రాలో మరి రావాలి, మరి కట్టడం లేట్ అయిపోయింది, అట్ట వెనకబడిపోతున్నాం. ఏదైనా కానీ సాయంత్రం పూట 3, 4, 5 వేసుకొని వస్తే బాగానే ఉంటుంది. ఉదయం అయితే 12 లోపు. నేను యాపల మాదారం 1 గంట అప్పుడు కట్టానండి, మధ్యాహ్నం 1 గంట అయినప్పుడు ఎండలో కడితే 5,250 చిల్లర ధోలిని. ఎద్దుని మనం ఎంచుకునేటప్పుడే మంచి ఎద్దు అన్ని లక్షణాలు కలిగిన ఎద్దునే ఎంచుకోవాలండి. మా సీక్రెట్ ఏం లేదండి, నేను ఎద్దును చూసి ఏదైనా నాకు కంటికి నచ్చితే కొంటా, అది నేను కట్టి చూసినా చూడకపోయినా నేను కొనుక్కుంటా. ఈ ఎద్దులు నేను 3, 4 ఎద్దులు కొనుక్కున్నా కూడా నేను ఏదునే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఏ రోజు కట్టి చూసుకోవాలి, నేను ఎంత కొనుక్కున్నా కూడా ఏ రోజు కట్టి చూసుకోవాలి. మామూలుగా మనం ఆడుకున్న నాలు ఆడుకొని ఇక మనం ఎద్దును తీసేదలుచుకున్నప్పుడు దాన్ని బ్రీడింగ్ వాడుకోవడమేనండి. అంటే ఒకటి ఇప్పుడు వయసులో యాక్టివ్గా ఉంటే అతను వాళ్ళ స్టామినా పర్పస్ వేరు కదా, అంటే మరీ అయిపోయి ఎద్దు లేవలేని పరిస్థితిగా ఉంటే అయితే కాదండి. కొన్నాళ్ళు మనం ఏదో మన భ్రమ కొంది వాడుకొని అది కొంచెం మన భ్రమ తగ్గినాక ఇచ్చుకుంటే అది వేరు. ఇప్పుడు ఒక ఎద్దు యాక్టివ్గా హెల్దీగా ఉన్నటువంటి ఎద్దు తన జీవితకాలంలో ఎన్నేళ్ల పాటు మనం లాగొచ్చు గట్టిగా? గట్టిగా అంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు మంచి ఎద్దు అయితే. ఇప్పుడు పాలపళ్ళలోంచి 1,000 ఎద్దులు ఉంటే సీనియర్ కేటగిరీకి వచ్చేటప్పటికి వాటిలో కనీసం 10% కూడా ఉండట్లేదు అంటారు, ఇది నిజమా? అంతే అవునండి. ఏంటి ఎందుకు రీజన్ ఏంటి అసలు? కింద నుంచి పై దాకా ఏది తోలుకుండా పోలేదండి. ఏదైనా పళ్ళ కా టచ్ పళ్ళ కాడ నుంచి 6 పళ్ళ దాకా తోలినది ఒక రకంగా ఉంటుంది, కేటగిరీ కాడ నుంచి పైకి ఎక్కేది ఒక రకంగా ఉంటుంది. మీ ఎద్దులు మేపేటువంటి యజమానుల్లో మీ మధ్య సంప్రదింపులు ఎట్లా ఉంటాయి? డ్రైవర్ల టీం మధ్యలో కానివ్వండి, యజమానుల మధ్య కానీ ఎలా ఉంటాయి, ఏంటి అంశాల మీద డిస్కషన్? ఏం ఇక పందాల కాడికి వచ్చినప్పుడు కలుసుకొని మాట్లాడుకుంటామే కదండి, ఏదైనా ఆ ఎద్దు బాధ వదిలింది, ఎద్దు బాధ వదిలింది ఏదోదో చెప్పుకుంటూ ఉంటాం అంతే. అది డ్రైవర్లు అన్నారా ఇక కోర్టులో పోయేటప్పుడు అందరం మామూలుగా పిలిచి కూర్చొని మాట్లాడుకుంటాం, ఈ ఎద్దుని ఇట్ట తోలుకోవాలి ఇట్ట తోలుకోవాలి అని చెప్పి చెప్పుకుంటాం కదా. ఈ మధ్య కాలంలో ఏంటంటే టీం డ్రైవర్లు కూడా అసలు పెద్ద ఇదైంది, ఓనర్ కంటే వీళ్ళు ఇదయ్యారు, వీళ్ళు కూడా ప్రభావితం చేసేటువంటి అంశాలు ఉన్నాయి పందాన్ని అంటారు, అది కరెక్ట్? మా వాళ్ళు అయితే అంటే మా కుర్రోళ్ళ వాటికి అయితే మనం చెప్పినట్టుగా పోతారండి, ఇబ్బంది లేదు. అంటే అందరి సంగతి మనకు తెలియదు, మా కుర్రోళ్ళ వాటికి మాకు 3-4 సంవత్సరాల నుంచి మా వాళ్ళే ఉండేవాళ్ళే మా మాటే చెప్పినట్టు వింటారు చేస్తారు. ఓకే, కోర్టులో మనం నడిచేటప్పుడు గొలుసు 8 సెకండ్లలో మనం మారితే గొలుసు మార్చడం లేట్ అయ్యి పందెం పోయింది ఏమన్నా? నాకు అన్నం బట్టలూరు పాలెం పందెం పోయిందండి. 8 సెకండ్లలో మనం మార్చగలిగితే టైంని మనం సేవ్ చేయాలి. నాకు 6 సార్లు గొలిసిపోయి నాకు ఆ రోజు పందెం లేకుండా పోయింది, లేకపోతే సెకండ్ థర్డ్లో రావాల్సిన ప్లేస్లో రావాల్సిన ఎద్దు 6 సార్లు గొలిసిపోయింది, నాకు ప్లేసే లేకుండా పోయింది అన్నం బట్టలూరు పాలెం కోర్టులో 6 సార్లు పోయింది. ఎద్దు గొలుసు తగిలినియకుండా ఏమంటే దూరటం వల్ల నాకు ప్లేస్ లేకుండా పోయింది.